జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో పెరేడ్ గ్రౌండ్లో 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి ఉందని, పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలో సంక్షేమ పథకాల్లో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని పేర్కొన్నారు. రైతులకు అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. రైతు బంధు పథకం, రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా, పిడుగుపాటుకు మృతి చెందితే 6 లక్షల ఆర్థిక సహాయం, అందుబాటులో ఎరువుల పంపిణీ, ఎన్నో విధాలుగా రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ వేణుగోపాలరావు, జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గారు వేణుగోపాల్ గారు, జిల్లా ఎస్పీ రామరాజేశ్వరి గారు, డిఎస్పి సురేందరరావు గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ మంద జగన్నాథం గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమంలో బాగా జిల్లా యంత్రాంగానికి, జిల్లా ప్రజలకు, శాఖ అధికారులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన దేశానికి 1947 సంవత్సరంలో మరి స్వాతంత్రం వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే 71 సంవత్సరం కంప్లీట్ చేసుకొని 72వ సంవత్సరంలో అడుగిడుతున్నటువంటి శుభ సందర్భంలో
మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆ రోజు గాంధీజీ గారు మరి ఆ వారితో పాటు ఎందరో మహానుభావులు మన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి మరి వ్యవసాయ కూలీలు కానివ్వండి, కూలీలుగా ఉన్న వాళ్లకు ఒక ఆర్థికమైనటువంటి సపోర్ట్ కూడా ఇచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా భూగర్భ జలాలను పెంచడానికి, ఎందుకంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి మన రాష్ట్రంలో భూగర్భ జలాలు మరి పెంచుకోవడం మూలాన వ్యవసాయ రంగంలో వారు ముందుకు వెళ్ళడానికి కూడా చాలా కార్యక్రమాలు జిల్లాలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డ్స్ కానివ్వండి, దాంతోపాటు దగ్గర దగ్గర 322 గ్రామ సంఘాలు, 74,917 మహిళలతో 6,986 స్వయం సేవక సంఘాలను కూడా ఏర్పాటు చేసుకొని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ నియమించుకొని వారి ఎవ్వరు చేయలేనటువంటి సాహసాన్ని మన ముఖ్యమంత్రి గారు, ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెళ్లికి వచ్చిందంటే 1,00,116 రూపాయలు నేనున్నాను, ప్రభుత్వం మీ ఎంబడి ఉంటుంది, మీ ఆడపిల్ల పెళ్ళి బ్రహ్మాండంగా చేసుకోండి అని చెప్పి ఆ ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందించినటువంటి గొప్ప ప్రభుత్వం మనదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన 24 గంటల కరెంటు ఉండాలి, ఎందుకంటే కరెంటు లేకుండా మానవ సమాజంలో మనం ముందుకు వెళ్ళడం అసాధ్యమైనటువంటి విషయం ఈ ప్రపంచంలో తెలిసిందే. దీంట్లో కరెంటు నీళ్ళ విషయంలో ఒక భగీరథ ప్రయత్నం జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు రైతాంగానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనటువంటి కొద్ది మాసాలలోనే 9 గంటల కరెంట్ ఇచ్చినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అది కాలక్రమేణా 24 గంటల వరకు మన ముఖ్యమంత్రి గారు నాంది పలకడం జరిగింది. దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టు మరి మొదట వెసులుబాటు కోసం మిషన్ కాకతీయ అనేటువంటి కార్యక్రమాన్ని మరి చెరువుల పూడిక తీయడం మూలాన భూగర్భ జలాలు పెరిగి